మిల్లెట్ స్టఫ్డ్ క్యాప్సికమ్ కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, కొర్రెల పిండి, ఆయిల్, టమాటో, ఆనియన్, కారం పొడి, ఉప్పు, మిక్స్డ్ వెజిటేబుల్స్. సో మిల్లెట్ స్టఫ్డ్ క్యాప్సికమ్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసాం కదా, ఇక మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్దాం. మ్యామ్ ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి, ఎలా తయారు చేస్తారు? స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా ఎప్పుడు కూడా క్యాప్సికమ్ ని మనం స్టఫ్ చేస్తాం, ఏంటి పొటాటో కర్రీ అది చేసి స్టఫ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ మాట కొంచెం వెరైటీగా, ఎనీ మిల్లెట్ తీసుకుని ఆ మిల్లెట్ వేయించి కొంచెం బరగ్గా పిండి కలుసుకోవాలి. బరగ్ బరగ్గా ఉండాలి, ఎక్కువ పౌడర్గా కాకుండా. ఆ పిండిని మనం ముందు కూర అంటే ఏదైనా ఎనీ కర్రీ, ఒక కర్రీ చేసుకుంటాం, చేసుకుని అందులో ఇది కూడా కలుపుకొని, కొర్రెల పిండి కానీ అది సామల పిండి ఏదైనా సరే అది మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకున్నారో అందులో ఎవరికి ఇష్టమైన వెజిటేబుల్ ముక్కలు వాళ్ళు తీసుకోవచ్చు, వేసుకోవచ్చు. ఎనీ మిల్లెట్ ఫ్లోర్ వేసుకోవచ్చు. వేసుకుని దాన్ని స్టఫ్ చేసి ఇందులోనేమో స్టఫ్ చేస్తాం ఆ మసాలాని, అప్పుడు ఇది వేయిస్తాం అనమాట. ఓకే, నార్మల్ ఆయిల్లో నార్మల్ ఆయిల్లో వేయించాలి. ఓకే, అది కూడా జాగ్రత్తగా విడిపోకుండా మనం స్టఫ్ చేసి వేయించాలి. ఇది కన్వెక్షన్ ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు, మైక్రోవేవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అదైతే కొంచెం ఈజీగా ఉంటుంది. సో అది లేని వాళ్ళు నార్మల్ ఆయిల్లో మనం వేయించుకుంటాం అనమాట. సో ఇప్పుడైతే మనం అవెన్ యూజ్ చేయట్లేదు, పాన్ యూజ్ చేసి ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నాం. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం. కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం. నేను ఆల్రెడీ కూరలు కొంచెం డ్రైగా వేయించి బరగ్గా పట్టి తీసుకొచ్చాను. ఉల్లిపాయ ముక్కలు. ఇంకా ఈ మసాలా అన్నది మన ఇష్టం సుజి, అది అందులో ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు, ధనియాల పౌడర్ వేసుకోవచ్చు. సో స్పైసీస్ ఇష్టం ఉండేవాళ్ళు ఎవరికి ఎలా కావాలంటే అలా మిక్స్ చేసి వేసుకోవచ్చు. సో బాగా ఘాటుగా కావాలంటే ఘాటుగా, వద్దనుకుంటే స్పైసీస్ ని అవాయిడ్ చేయొచ్చు. ఇందులో ఇంకోటి ఏంటంటే, ఇటాలియన్ సీజనింగ్ వేసుకోవచ్చు, మిక్స్డ్ వెజిటేబుల్స్ లో క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, ఎనీ కర్రీ, ఎనీ వెజిటేబుల్స్ యూ కెన్ యూస్. ఇందులో టమాటో ముక్కలు వేస్తాం. చిన్నగా ట్రాన్స్పరెంట్ గా రావాలి, ఎక్కువ వేగకూడదు. వేగడం అంటే బ్రౌన్ కలర్ రావడం. ట్రాన్స్పరెంట్ గా వచ్చాయి అంటే జస్ట్ వేగాయి అన్నమాట, జస్ట్ వాటి ఫ్లేవర్ ని వదిలేసినట్టు. ఆ ఉల్లిపాయ పచ్చి వాసన వస్తుంది చూడు, ఒక విధమైన వాసన, అది వదిలేసుకుంటుంది అన్నమాట. కొంచెం టమాటో, కావాలంటే వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు. ఓన్లీ వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి, కొన్నింట్లో ఉత్తి వెల్లుల్లి కూడా వాడతాం, కొన్నింట్లో అల్లం వెల్లుల్లి వాడతాం కొన్ని రెసిపీస్ లో. స్వీట్ కార్న్, బీన్స్ అండ్ గ్రీన్ పీస్. కొంచెం ఉప్పు కారం వేసి ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం. నేనైతే సింపుల్ గా చూపిస్తున్నా చేస్తున్నాను. పిజ్జా ఎఫెక్ట్ అంటే పిజ్జా టేస్ట్ స్పైసీస్ ఏమి వేయకుండా, ఉప్పు కారం కొంచెం అంటే హెల్దీగా ఉండడానికని నార్మల్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అట్లా చేస్తున్నారు. దీంట్లోనే మీరు పిండి, కొర్రల పిండి తయారు చేసుకున్న కొర్రల పిండిని మిక్స్ చేస్తారా? లాస్ట్ అండి, అది లాస్ట్ కొంచెం మిక్స్ చేసి మళ్ళీ క్యాప్సికమ్ లో స్టఫ్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్సికమ్ మీద మళ్ళీ స్ప్రింకిల్ చేస్తాం ఆ పిండిని అనమాట. అప్పుడు మనం రోస్ట్ చేస్తాం అనమాట దాన్ని. కొంచెం వాటర్ ఇవ్వరా, కొంచెం పోయింది చాలు చాలు, ఎందుకంటే ఇందులో ఆలు లేదు, అందుకే ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి అది అబ్జార్బ్ చేయడానికి ఏం దానికి లేదు కాబట్టి మనం కొంచెం వాటరీగా ఉండిపోతుంది. దీని మీద మూత పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్. ఓకే ఓకే మ్యామ్, చూడండి అయిపోయిందా? తీసేయండి, మూత తీయండి. ఇప్పుడు కొర్రెల పిండిని మనం స్ప్రింకిల్ చేసుకొని, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ. ఇది వేయించి చేసిన కొర్రెల పిండి కదా, కొర్రెలు కొంచెం వేయించుకొని అప్పుడు చేస్తాం పిండి. చూసా ఇప్పుడు బైండింగ్ వచ్చేసింది దీనికి, అందుకే నేను కర్రీ కొంచెం ముద్దలా తయారవుతుంది, స్టఫ్ చేసుకోవడానికి బాగుంటుంది. పొటాటో అవాయిడ్ చేయడానికి కారణం కూడా అదే. ఇంకా క్యారెట్, మన బీట్ అన్నీ వేసుకుంటే కలర్ఫుల్గా వస్తుంది ఇంకా అనమాట. ఇప్పుడు దీన్ని మనం స్టఫ్ చేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని కట్ చేసుకుందాం. ఇదిలాగా వంకాయ ఎలా చీలుస్తాం అలా చీల్చుకోవచ్చు. గుత్తి వంకాయ కూర ఉండేటప్పుడు చీల్చుకుంటాం కదా, అలా చీల్చుకోవచ్చు అనమాట. ఈ లోపల అవి గింజలు తీసేసుకోవచ్చు, తీయకపోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే తీయను యాక్చువల్లీ, అది కూడా ఒక విధంగా
హెల్త్ వైజ్ మంచివి అవి. ఓకే, చాలా మంది ఇష్టపడరు. ఇలా స్టఫ్ చేసుకునేటప్పుడు మాత్రం తీసేస్తూ ఉంటారు చాలా మంది. తీసేస్తారు, నేను తీయను, కానీ ఇవాళ తీసి చూపిస్తున్నా. దీన్నేమో ఇలా మీరు ఎంత కావాలంటే అంత కొంచెం టైట్గా కూడా స్టఫ్ చేసుకోవచ్చు. ఏముంది, ఇవన్నీ ఓన్లీ వెగ్గీసే కదా, వెజిటేబుల్సే కదా, హెల్దీ కూడా అనమాట. చిన్న సైజ్ క్యాప్సికమ్స్ అయితే బాగుంటాయి. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇలా ఇది వేసుకుని ఇంకొకటి అండి, ఇక్కడ చెప్తున్నాను ఈ కొర్రెల పిండి బదులు మొజరిల్లా చీజ్ గ్రేట్ చేసి వేసుకుని స్టఫ్ చేసుకుంటే అది కరిగి మీకు పిజ్జాగా పిజ్జాలా బాగుంటుంది. ఆయిల్ వేయించేటప్పుడు మొజరిల్లా చీజ్ మనం ఇలా పెడతాం, ఇలా కొంచెం ఇలా నించో పెడతాం అనమాట. ఏకంగా పడేయము, అలా పడకపెట్టి చేయకూడదు. అలా అదే చెప్తున్నాను కదా, అదే ఓవెన్లో అనుకో ఆ మొదరిల్లా అలా ఇప్పుడు కప్ కేక్స్ ట్రేలో పెట్టేసి ఇవన్నీ మనం బేక్ చేసామంటే ఆ చీజ్ కరిగి కరిగి అది అడుగు నుంచి బేక్ అయ్యిదంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా స్టఫ్ చేసుకున్నాం కదా, స్టఫ్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. మనం ఆయిల్ వేసి ఒకసారి జాగ్రత్తగా దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది సూజి, ఓకే, అయితే టేస్ట్ రాదన్నమాట. మీరు ఇలా స్ట్రైట్గా స్ట్రైట్గా ఒకవేళ అనుకుంటే ఇలా బేస్ని జస్ట్ ఇలా నెమ్మదిగా తీసేసి ఇలా నించబెట్టాలి. సో లోపల మన స్టఫ్ బయటికి రాదా? రాదు రాదు. దానికి కొంచెం మనం కట్ చేయాలి, ఎక్కువ కాదు, డీప్గా కాదు, జస్ట్ దాని బేస్ కావాలన్నమాట. పడినా ఏం పర్వాలేదు. కొంచెంసేపు వదిలేయాలి, అది బ్రౌన్ కలర్ వస్తుంది. వచ్చాక అప్పుడు దాన్ని జాగ్రత్తగా దీని మీద కూడా కొంచెం ఇది మీరు పౌడర్ వేసుకున్న అంటే కొర్రెలు ఒక హాఫ్ బాయిల్ చేసి అది కూడా మీద స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఓకే, గ్రెయిన్స్ దాని గ్రెయిన్స్ తగిలి తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఓకే, ఫ్లేమ్ తగ్గించే సూజీ ఇది, లేకపోతే ఇది ఇది అవ్వదు అవైపోతాయి. ఇందులో ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు, మెంతి కూర కానీ, మెంతి కూర కానీ, మన చుక్కకూర కాదు పాలకూర అంటారు కదా, అది వేసుకొని చాప్ చేసేసి ఇందులో కలిపేసుకోవడమే వేయించేటప్పుడు, అది కూడా హెల్దీ. మన ఏదైనా ఒక ఇది బేస్ అనుకోండి, దీనికి ఇంకా హెల్దీ వెర్షన్లో మీరు క్రియేటివిటీ అంతా అనమాట. కొంతమంది అయితే ఇంకా ఇలాగే కావాలి మాకు, ముక్కకు చేసుకోకుండానే మాకు అలాగే సర్వింగ్ కావాలంటే ఒక దారం కూడా కట్టుకుంటారు అనమాట. దారం కట్టి నాట్ వేసి అప్పుడు దాన్ని ఇంకా ఫ్రీగా అది తిరుగు మనం చేసేయచ్చు అనమాట. ఇంక విరుగుతుంది, ఊడిపోతుంది అని బాధ ఉండదు. మామూలుగా ఇది ఏంటి, స్నాక్ ఐటమ్ లాగా తినొచ్చా? సైడ్ డిష్ అంటే, సైడ్ డిష్ అంటే మెయిన్ కోర్స్ కాదు, జస్ట్ సైడ్ డిష్గా తినచ్చు. మీరు అదే కనుక మొజరిల్లా చీజ్ వేసి అవన్నీ వేసుకుంటే మాత్రం అది స్నాక్ ఐటమ్గా తినచ్చు. ఓకే, చాలా బాగుంటుంది. దీనిపైన మూత పెట్టచ్చా? పెట్టాలండి. పెట్టాలా? మూత పెట్టాలి. మూత పెడితే అది కొంచెం దగ్గర పడుతుంది, అది ఉడికింది, అప్పుడు మనం జాగ్రత్తగా దంట అన్న చేయొచ్చు. ఓకే, సో ఒక నిమిషం రెండు నిమిషాలు ఆగి మనం చూసుకోవచ్చు. సో కొంచెం కుక్ అవుతుంది అని అనేటప్పుడు కొంచెం తిరిగేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు పెట్టి తీసేస్తే అయిపోతుంది. అయిపోతుంది. యాక్చువల్లీ ఏంటంటే క్యాప్సికమ్ ఎక్కువ ఉడకకూడదు ఇప్పుడు కూడా. ఉడికితే దాని అందులో ఉండే విటమిన్స్ వాల్యూ అంతా పోతుంది. అది హాఫ్ బాయిల్లో తినాలి. అందుకే ఎప్పుడు కూడా క్యాప్సికమ్ని మన డ్రెస్సింగ్ చేసేసి సలాడ్స్లో తింటారు ఎక్కువ. అవును. లేదంటే పనీర్కి పనీర్ కబాబ్ చేసినప్పుడు దానికి పెట్టి తింటారనమాట. ఎందుకంటే హాఫ్ బాయిల్ అవ్వాలి, ఎక్కువ కుక్ అవ్వకూడదు. అందుకే ఇవి కూడా వాటర్ కంటెంట్ కూడా దాంట్లో ఉంటుంది ఉంటుంది కదా, అందుకని అనమాట. సో మన క్యాప్సికమ్ ఎంతవరకు ప్రిపేర్ అయిందో చూద్దాం. 2 minutes అయిపోయింది కాబట్టి, సో ఎక్కువగా కుక్ అవ్వకూడదు క్యాప్సికమ్ అన్నారు మ్యామ్. సో మనం తీసేద్దామా? తీయచ్చండి. ఇంకా ఇది కూడా కొంచెం తిరిగేయండి. అది కాసేపు మనం వదిలేసాం కాబట్టి ఆ లోపల కూర కూడా కుక్ అయ్యి స్టఫ్ అయిపోయింది అనమాట. అది ఇంకా అంత తొందరగా బయటికి రాదు. ఓకే, ఇప్పుడు మనం డిషౌట్ చేయొచ్చు. మిల్లెట్ స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం.
మిల్లెట్ స్టఫ్డ్ క్యాప్సికమ్ కావలసిన పదార్థాలు: టమాటా ముక్కలు, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, కొర్రల పిండి, నూనె, మిక్స్డ్ వెజిటేబుల్స్. మిల్లెట్ స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను వేసి మిక్స్డ్ వెజిటేబుల్స్ను కూడా వేసుకొని తగినంత కారం పొడి, ఉప్పు వేసి వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కొర్రల పిండిని వేసి కలుపుకొని స్టఫ్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిన స్టఫ్ని క్యాప్సికమ్ లోపల స్టఫ్ చేసుకుని నూనెలో వేయించుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మిల్లెట్ స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ.